మీ బిడ్డలకు ప్రసాదిస్తారని తండ్రి, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని అని యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రిల్లర, ఈ దినమున ఒక అమూల్యమైన సంగతిని మనం ధ్యానిద్దాం. మన ధ్యానంలో ఒక అమూల్యమైన సంగతిని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రిల్లర, ప్రతి వారం కూడా మనం చేస్తున్న ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒకసారి పునరావృత్తి చేసుకుంటే అందరిలాగే మనం కూడా ఆదివారం అయ్యేసరికి చర్చికి వస్తున్నాం. ఆదివారం చర్చికి రావడం, ఏదో ఒక పాట పాడడం, పాట పాడిన తర్వాత ప్రారంభ ప్రార్థన చేయడం, చేసిన తర్వాత ఒక ప్రసంగం చేయడం, ప్రసంగం అయిపోయిన తర్వాత కానుకలు పట్టుకోవడం, వెళ్ళిపోవడం, ఇది సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఇలాగ సంవత్సరాలు గతించిపోతున్నాయేమో. కానీ వింటున్న వాళ్ళు వింటున్నట్లనే ఉన్నారు. మా జీవితం ఎప్పుడు కూడా మేము వినడానికే పుట్టాము, మీరు మాత్రం చెప్పడానికే పుట్టారు. మేము ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటాం, మీరు మాత్రం ఆ స్థాయిలోనే ఉండండి అని ఒక సేవకుడికి బాధ్యతలన్నీ అప్పగించేసి మనం మాత్రం వినడానికి మాత్రమే ఇష్టపడుతున్నాం. ప్రిల్లరా, వింటూ 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 ఒకరోజు మనం బోధకులు కావాలి. బోధ విన్నవాళ్ళు బోధకులు ఖచ్చితంగా కావాలని బైబిల్ చెప్తుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మన జీవితం అంతా బోధ వినే స్థితిలోనే ఉన్నాం తప్ప బోధ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం అయితే మనలో లేదు. బోధ రెండు రకాలు. ఒకటి, మరుముఖ్యంగా ప్రియుల బ్రతుకు ద్వారా చూపించేటువంటి అమూల్యమైన బోధ, అది కుటుంబాలలో ప్రారంభం అవ్వాలి. కుటుంబాలలో తెల్లవారుజాము లేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీ కుటుంబం అంతా కూడా వింటూ ఉంటుంది. వింటున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆసక్తి, నీలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితం అనేది ఆ కుటుంబీకులు కూడా అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ ప్రార్థనలు, నేను డిసెంబర్ 31 నైట్ మరుముఖ్యంగా నేను వాగ్దానం తీసుకోవాలి అనుకున్న ముఖ్యమైనది కుటుంబ ప్రార్థనలు. నిజం, నేను సంవత్సరం అంతా ఎదురు చూసినటువంటి ఆ కార్యక్రమం ఏంటి అంటే డిసెంబర్ 31 ఒక మంచి బలమైన నిర్ణయం మీరు తీసుకోవాలి అని కుటుంబ ప్రార్థనల కోసం మీ కొరకు వాగ్దానాలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. అయితే ఈ సంవత్సరం నాకు టైం లేదు కాబట్టి ఆదివార కాల సమయంలో సంపూర్ణంగా మీ హృదయాలను తెరిచి మీరు బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ప్రిల్లరా, బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని దేవుడే బయలుపరచాలి తప్ప మనుషులు ఎవరు దాన్ని బయలుపరచలేరు. ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యం మీద అత్యాసక్తి కలిగి వాక్యం పట్ల ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు మనకి తెలుస్తాయి. నిజం, బైబిల్ అనేది నేర్చుకోదగినటువంటి అమూల్యమైనటువంటి మాటలు. ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. మరొకసారి చెప్పనా, ఈ మాటలు నిర్లక్ష్యం చేస్తే ఆయన చెప్పేదేదో చెప్పుకుంటూ పోతాడు, కానీ ప్రమాదంలో పడేది మాత్రం మనమే.
ఇది వాస్తవం. నాకు ఇంకా కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏదో భక్తి జీవితాలు జీవిస్తున్నట్లుగా కనబడుతుంది. కనుక కొంతమంది ద్వారానైనా కతిమా వాళ్లకు వాక్యాన్ని బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక విషయంలోనికి వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో జకరి అనే ఒక భక్తుడు ఉన్నాడు. బైబిల్లో జకరియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఎవరంటే బాప్తీసం ఇచ్చే యోహాను గారి యొక్క తండ్రి అండి. అతడు ఒక యాజకుడు. అతను గురించినటువంటి పరిచయాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని. అతడు ఒక యాజకుడు అయి ఉండి మోగవాడిగా అయిపోయినడానికి కారణం ఏంటి? అతనికి సడన్ గా నాలుక మందగారిపోయి అతడు మోగవాడైపోయాడు. దేవదూత నువ్వు మోగవాడైపోవాలి అని ఎందుకు శాపాన్ని పెట్టింది? దేవదూత ఎందుకు అతన్ని వెంటనే మోగవాడు అయిపోవాలని ఎందుకు ఆ యొక్క మాట చెప్పింది అనేటువంటి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇప్పుడు లూకా గారు రాసే సువార్తలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో అతని యొక్క పరిచయం అనేది మనకు కనబడుతుంది. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోధ్యా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని పేరేంటంట? జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతడు ఒక యాజకుడు అంటే యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి దేవుడు ఒకప్పుడు ఒక గోత్రాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలీలో 12 గోత్రాలు తెలిసే మీకు ఆ విషయం. ఇజ్రాయేలీలో 12 గోత్రాలు అంటే యాకోబు సంతతి ఎంతమంది అంటే 12 మంది పిల్లలు. 13 మంది పిల్లలు, ఓ పిల్ల ఆడపిల్ల కాబట్టి ఆమె ఈ గోత్రాలు లెక్కింపడానికి అవకాశం లేదు ఆవిడ. కానీ 12 మంది పిల్లలు, ఈ 12 మంది గోత్రాలు గలవారిలో లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. వీళ్ళు మాత్రమే యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి అర్హులు. మీకు అర్థమవుతుందా? అమ్మ ఆల్రెడీ చేయదు మీరు ఇలాగా రైట్. ఒక గోత్రాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. లేవీలు మాత్రమే దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయములో అర్చనలు, దేవాలయములో అర్పణలు, దేవాలయంలో ధూపం వేయడానికి వాళ్ళకు మాత్రమే అర్హత ఉంది. దేవాలయంలో బలిపీఠం దగ్గర కూర్చునే అర్హత అన్యులమైనటువంటి మనకు లేదు. అప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 స్థలాలు ఉంటాయి. ఈ పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు. ఇదంతా బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భాలన్నీ కూడా మనకి లేవి కాండము, సంఖ్యాకాండము, ఈ కాండాల్లో మనకి బాగా తెలుసుకుని ఉంటాం. ఈ యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే జకర్యా. అంటే ఇతను లేవి గోత్రానికి చెందినవాడు, అహరోను సంతతి నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి జకర్యా. ఈ జకర్యాను గురించి చిన్న సందర్భాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 8వ వచనంలో చూద్దాం. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక ధర్మం జరిగిస్తున్నాడట. యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. 11వ వచనాన్ని చూద్దాం, నేను చదువుతానండి. 11వ వచనం, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా
జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ధూపవేదిక దగ్గర ఒక దేవదూత కనబడిందంట. మీరు కూడా ధూపం వేయడానికి ఒకవేళ కానీ పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజకుడు మాత్రమే ఉంటాడు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు నిజంగా ఒళ్ళు జలధరించే పరిస్థితుల్లో ఉంటుందండి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఇంకొక తెర ఉంటుంది, ఆ తెర దాడితే అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఆ తెర లోపల చూస్తే ఆ తెర లోపలికి వెళ్ళే అర్హత యాజకుడికి ఉండదు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, అందులోనూ దేవుని దగ్గరికి వెళుతున్నటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో సడన్ గా తెల్ల పట్లు వేసుకుని ఒక వ్యక్తి సడన్ గా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, ఎలాగుంటది? అక్కడైతే యాజకుడు భయపడ్డాడు. మనమైతే ఎక్కడ భయపడతాం? ఈ చెరుగుంట అంతా వెళ్ళిపోతున్నాం అనుకుంటే, అర్ధరాత్రి 12 అయింది, సడన్ గా తెల్ల వస్త్రాలు వేసుకుని ఆ శ్మశానం దగ్గర ఎవరైనా ఎలా నుంచున్నారు అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ పరుగో పరుగో కనబడతామా? అయ్యా బాబో దెయ్యం రా బాబుని పారిపోతాం అంత. నిజంగా ఆ ఇంటెన్షన్ ఎలా ఉండదు చెప్పండి? ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు అతడు నిర్మానుష్యమైనటువంటి ఆ ప్రాంతంలో మనుషులు ఎవరూ ప్రవేశింపకూడని ఆ ఆలయంలోనికి యాజకుడు ప్రవేశించినప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో సడన్ గా ఒక మనిషి ప్రత్యక్షమయ్యేసరికి భయపడిపోయాడండి. మనకు కూడా ఎలా ఉండదు చెప్పండి? ఒలిది జలధరించదు. అందులోనూ దూతలు ప్రత్యక్షం అవడం అనేది అరుదు, చాలా అరుదు. ఎప్పుడో సడన్ గా ప్రత్యక్షమయ్యేసరికి అతను భయమేసింది. భయమేసేసరికి అక్కడ చెప్తున్నాడు చూడండి, దూత మాట్లాడుతుంది, ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కంటది. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనపరుచుకుని స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. కాలాలు సమయములు ఎవరి స్వాధీనంలో ఉంది? ఏ సమయములో ఎప్పుడు ఏది జరగాలో దైవ చిత్తం, తండ్రి చిత్తం తెలుసు. ఏ సమయంలో ఏది జరగాలో ఖచ్చితంగా దేవుడు పక్కగా లెక్కన బట్టి ఉంటదండి. ఆ మహానుభావుడు యేసుక్రీస్తుని ఎప్పుడు భూమి మీద పంపించాలో ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు కంటే ముందు ఒక వ్యక్తిని భూమి మీదకు పంపిస్తాను అని ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ఆ కాలము కాస్త సమీపించింది. ఆ కాలం కాస్త సమీపించేసరికి ఆ కాలంలో జకరి అనేటువంటి ఒక యాజకుని యొక్క గర్భవాషము నుండి ఈ వ్యక్తి రావాలి. ఈ బాప్తిస్మిషు యోహాను అనేటువంటి మహానుభావుడు జకరియ గర్భాన్న పుట్టాలి. అది టైం పక్కగా పర్ఫెక్ట్ గా ఉంటుంది, దేవుని యొక్క టైం. ఆ టైం సెన్స్ చాలా గొప్పదండి. అయింది తెలుసు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు అన్నాడండి ఆయన. టైం సెన్స్ ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా విశ్వంలో ఒక్కసారి చూస్తానండి, మత్తి పోతదండి నిజంగానే.
మతిపోతుంది. శాస్త్రవేత్తలు బుర్రలు కొట్టేసుకుంటున్నారండి. ఎలాగో చెప్పమంటారా, సూర్యగ్రహణం ఉందనుకోండి, ఈ సూర్యుడు మండేటువంటి అగ్నిగుండం, ఈ గుండం తన చుట్టూ తను తిరుగుతుంది, భూమి తన చుట్టూ తను తిరుగుతూ తన కక్షలో ప్రయాణం చేస్తుంది, అది తన చుట్టూ తను తిరుగుతూ తన కక్షలో ప్రయాణం చేస్తుంది. అలాగే కోటాను కోట్ల నక్షత్రాలు కూడా తన కక్షలోనే ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఎలాగుంటది అంటేనండి, అమ్మో ఒక గ్రహం గుద్దేసుకుంటుందేమో అన్నంత టెన్షన్ వచ్చేస్తుందండి మనకి సడన్గా. కొంతమంది ఆటోలు తోడుతూ ఉంటారు, నాకు తెలిసి కొంతమంది సహోదరులు ఆటో తోడుతున్నప్పుడు సడన్గా వెళ్ళి దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేస్తాడండి, లోపల ఉన్న వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి, గుద్దేస్తాడేమో అని అతని పట్ల భయం కలిగి ఉంటాం. ఎందుకంటే సడన్గా వెళ్ళి బ్రేక్ వేస్తాడు. కానీ దేవుడండి, గుద్దేసుకుంటాయేమో ఆ యొక్క గ్రహాలు అనుకుంటాం, కానీ సడన్గా పక్కకి ఇలా తిప్పేసరికి ఆ టైం సెన్స్ వండర్ఫుల్ అని మనకు తెలుస్తుంది ఈ విశ్వాన్ని చూసినప్పుడు. అలాగే ఎవరి గర్భాన ఎప్పుడు ఏ మనిషిని పుట్టించాలో ఆయన చిత్తం. నేను అడిగానా నా తల్లి గర్భాన నువ్వు నన్ను పుట్టించు, పలానా రాజమండ్రి ప్రాంతంలో పలానా వాళ్ళ గర్భాన నన్ను పుట్టించు అని నేను అడిగితే పుట్టానా? లేదు, కాటోల్పల్లి ప్రాంతంలో పలానా వ్యక్తి యొక్క గర్భంలో పుట్టించమని ఇక్కడ ఉన్న సహోదరులు ఎవరైనా అడిగారా? ఎవరన్నా అడిగారా? మన అమ్మానాన్న నిర్ణయించేది ఎవరో నువ్వు భర్త నిర్ణయించుకుంటావు లేదా భార్య నిర్ణయించుకుంటావు, అమ్మానాన్న నిర్ణయించేటువంటిది ఎవరో చెప్పండి ఒకసారి. దేవుడండి, దేవుడు నిజం. ఇదిగో బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క తల్లిదండ్రులను నిర్ణయించిన దేవుడు ఆ వ్యక్తులకు ఎప్పుడు గర్భాన్ని తెరవాలో తెలుసు దేవునికి. అంతవరకు వాళ్ళు వృద్ధాప్యలోనే ఉండాలి, వాళ్ళు బహుకాలం గడిచిన వారై ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు గర్భాన్ని తెరవాలో ఆయనకి తెలుసు గనుక ఆ సమయము కాస్త ఆసన్నమైన తర్వాత జకరియా దగ్గరకు పంపించాడు. సమయం ఆసన్నమైంది, ఆ పిల్లలు చూడండి అక్కడ ఒకసారి, సమయం ఆసన్నమైంది, కరెక్ట్ టైం సెన్స్ అయింది. అండ్ టైం సెన్స్ కోసం చెప్తే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆదికాండంలోకి వెళ్దామండి. ఆదికాండం తీశారా? ఆదికాండము 2:1 చూద్దామండి. ఆకాశము భూమియు వాటిలోన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రాంతి విశ్రమించెను. అంటే 6 దినాల్లోనే సృష్టిని అంతా చేసేసాడు దేవుడు. భూమిని చేసేసాడు, ఆకాశాన్ని చేశాడు, ఆకాశంలో ఉన్న వాటిని చేశాడు, భూమిలో ఉన్న వాటిని అన్నింటినీ చేసేసాడు. కరెక్ట్గా ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు. 7వ రోజున విశ్రమించాడు. మీకు అర్థమైంది? 6 రోజులు సంపూర్తి చేసేసాడు. ఒకవేళ చెయ్యకపోతే మీరేమైనా అడుగుతారా? 6 రోజులు చేస్తానన్నావు, 7వ రోజు వరకు ఎందుకు చేసావయ్యా అని అడుగుతారా? మీరు అడగలరా? ఇప్పుడు మన ఇంటికి ఏ కార్పెంటర్ అన్నా వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఏ బాబు ఈ పని పూర్తి అవడానికి ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతాం మనం. ఉదాహరణకు బైబిల్ స్టాండ్ చేయిందాం అనుకున్నాం, ఎవరో దయ తెలిసి బైబిల్ స్టాండ్ చేయిందాము, ఇది పెద్దగా ఉంది, మా పాస్టర్ గారికి బాగలేదు, ఇంకా కొంచెం సన్నగా చేయిందాం అనుకున్నారు అనుకుందాం. ఇలా అనుకున్న తర్వాత కార్పెంటర్ తీసుకొచ్చాను, తీసుకొచ్చిన తర్వాత
బాబు ఎన్ని రోజులకు అవుతుంది నాయన అన్నారనుకో, సపోజ్ 3 రోజులకు అయిపోతుంది అమ్మా అన్నాడు అనుకో, ఆ వ్యక్తి 3 రోజుల్లో కల్లా సంపూర్తి చేసి ఇవ్వకపోతే 4వ రోజు మీరు అడిగేటువంటి మాట ఏమని ఉంటుంది? మీరు ఏమని అడుగుతారు? ఏవయ్యా 3 రోజుల్లో చేసేస్తానన్నావు కదా, 4వ రోజు ఎందుకు పట్టిందని అడుగుతారు. ఏమంటే ఇదిగో 6 రోజుల్లో మీకు కరెక్ట్గా సృష్టిని అంతా చేసి ఇచ్చేస్తానని దేవుడు ఏమైనా మీకు మాట ఇచ్చాడేంటి చెప్పండి? మాట ఇచ్చాడా? ఏమండి, మనకి ఎవరికి మాట ఇవ్వలేదు ఆయన, కానీ తనే నిర్ణయించుకున్నాడు 6 రోజుల్లో చేసేయాలనుకున్నాడు. ఆయన చేసేయాలనుకున్నాడంటే ఏ 6 రోజుల్లోనే సంపూర్తి చేసేస్తాడు. మనం మాట మీద నిలబడతాం. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేయాలి, ఆదివారం అన్నాను అనుకో, జ్ఞాపకం వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ మనం చెప్పవసరం లేదు. 11 అంటే 12:30 1 గంట లాస్ట్లో అంతా అయిపోయింది. తామిన అన్న దగ్గర వచ్చి కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులుగా ముందుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్రమశిక్షణ, టైం సెన్స్. ఎన్నోసార్లు చెప్తున్నాను నేను మీకు. ఇక విషయంలోకి మనం ప్రవేశించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ప్రతి జన్మ వెనకాతలా దేవుని యొక్క సంకల్పం ఉంది. ప్రియమైన వాళ్ళరా, నిజం, ఏ సమయంలో ఎప్పుడు భూమి మీదకి ఏ మనిషిని పంపించాలో, ఏ మనిషిని ఎవరి తల్లి గర్భంలో నిర్మాణం చేయాలో, ఏ మనిషికి ఎవరిని తల్లిదండ్రులుగా నిర్ణయించాలో నిర్ణయించేది దేవుడు. ప్రియమైన దేవుడు పిల్లలరా, భూమి మీదకి వచ్చిన తర్వాత మా నాన్నగారిని చూసి అనుకుంటాం, అయ్యయ్యో ఇంత భేదవుడు కదా ఆయన, అనవసరంగా ఈయన గర్భాన్ని పుట్టాను. ఏ చిరంజీవి గారి గర్భాన పుట్టుంటే రామ్ చరణ్లో గంచక్క సినిమాలు చేసుకుని ఉండేవాడిని, ఏ కృష్ణ గారి గర్భాన పుట్టుంటే మహేష్ బాబులో చక్కగా నేను అందగాల్లో ఉండేవాడిని, అనవసరంగా ఈయన గర్భాన పుట్టాను అనేసి అప్పుడప్పుడు కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటావండి. ఎందుకు అన్నాను నన్ను, ఏం మిగిలిచా నాకు, ఎంత మంచి పిల్లలు. కానీ మనుషులను ఏ సమయంలో ఎప్పుడు పుట్టించాలనేది దైవ చిత్తమైనప్పుడు ఆ చిత్తానికి తలదించవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషికి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు జకరియ గర్భాన్ని తెరాలనుకుంటున్నాడు దేవుడు, అందుకు నీ దూతను పంపించాడు. జకరియ భయపడకుడు, నువ్వు కుమారుని కంటావు, నీకు పుట్టబోయేవాడు కూడా కుమారుడే, నువ్వు కుమారుని కంటావు. అతనికి యోహానని పేరు పెడతావు, యోహానని పేరు పెడతావు అని దూత చెప్పింది. దూత చెప్పిన తర్వాత విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, లోకా సువార్తలోకి వెళ్ళిపోదాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, ఏం తాగడట, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ఇది ఎవరు ఆమేస్తున్నారు? దేవుడే అతని పట్ల హామీ ఇస్తున్నాడండి. ఇప్పుడు ఏ ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలు పుట్టిన తర్వాత, వీడు పెద్దోడయిన తర్వాత, వీడు కనీసం మద్యం అనేది కానీ ద్రాక్షరసం కానీ తాగడానికి హామీ ఇవ్వగలరా, గ్యారంటీ ఇవ్వగలరా? అలా హామీ ఇస్తున్నాడంటే వాడు ఆ ఛాయకు వెళ్లకుండా పెంచే బాధ్యత నాది. దేవుడే స్వయంగా బాధ్యత తీసుకుంటున్నాడు, యోహాను యొక్క బాధ్యత మొత్తం తీసుకుంటున్నాడు. వీడు ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగడు, ఇట్స్ మై గ్యారంటీ. నిజమండి, దేవుడు కొంతమందిని గర్భంలోనే ఎన్నుకుంటా ఉంటాడండి, వాళ్ళు ప్రత్యేకంగా పెంచుతూ ఉంటాడండి.
వాడు మనసు ఒకవేళ చల్లా చెదిరి అయిపోతుంది అనుకో, వాడు మనసు ఏమైనా చల్లా చెదిరి అయిపోతున్న సమయంలో దేవుడు అక్కడ ఖచ్చితంగా అతని మనసును బాగు చేయడానికి ఎవరొకరు పంపించేస్తా ఉంటాడు. ఎందుకంటే తన కోసం పుట్టించుకున్నాడు. అలాగే యోహాను కూడా యేసుక్రీస్తు ముందటి వాడిగా పుట్టించుకున్నాడు. పుడిచుకున్నప్పుడు చెప్తున్నాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్ష రసమైనను మధ్యమునైనను త్రాగ తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇజ్రాయిల్ అనేకులు ప్రభు అయిన వారి దేవుడి వైపు త్రిప్పును, మరియు అతని తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులు జ్ఞానము అనుసరించుచును చుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేక సంతోషించుదురు. ఇదంతా ఒక దేవదూతకి జకర్యాకు చెబుతున్నాడు. ఈ సందర్భం ఏంటంటే దేవదూతకుని జకర్యాకు మధ్యలో ఉన్న సంభాషణ. వింటున్నారా మీరు? రైట్. దేవదూతకి ఎవరి మధ్యలో జరుగుతుంది? జకర్యాకు మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో జకర్య రిప్లై ఇస్తున్నాడు చూడండి, రిప్లై ఇస్తున్నాడు చూడండి. ఏమన్న జకర్య, ఇది నాకు ఎలాగో తెలియను, ఇది నాకు ఎలా తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆదోతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలను నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. ఇక్కడ ఈ విషయం బాగా నాకు జకరి అడుగుతున్నాడు, ఇది నాకు ఎలా తెలియను, నేనా ముసలివాడను, నా భార్య ఆమె ముసలిది, నేను ముసలివాడను, నా భార్య ముసలిది, నీ మాట నేను ఎలా నమ్మాలి అని జకర్య అడిగినందుకు జకర్యకు ఏం జరిగిందో చూడండి. 20 మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. 22 అతడు సేవ చేయదు. 22 అతను వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజలు చేయుచు మోగవాడై ఉండెను. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. దూత వచ్చింది, దూత మాట్లాడింది, మాట్లాడిన తర్వాత ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది కదా అని జకర్య చెప్పిన తర్వాత దూత చెప్తుంది, నా మాటను నువ్వు నమ్మనందుకు నువ్వు ఏమైపోతావు, మోగవాడు అయిపోతావు, నువ్వు మోగవాడు అయిపోతావు, నీకు బిడ్డ పుట్టేంత వరకు కూడా మోగవాడు అయ్యే తిరుగుతావు అని చెప్పింది. చెప్పిన వెంటనే అతను నోరు పడిపోయింది. బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత సంజలు చేస్తూ సైగలు చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నోరు వస్తలేదు. అతను వెలుపులకు వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఏం చేస్తున్నాడట, మాట్లాడలేకపోతున్నాడట, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ప్రయత్నం చేస్తున్నాడా, ప్రయత్నం చేస్తున్నా మాటలు రావటం లేదు. మాటలు రాకపోయేసరికి మోగవాడే సంజలు చేస్తూ అతని జీవితాన్ని కొద్ది దినాలు గడపవలసిన పరిస్థితి వచ్చింది. మీకు అర్థం కావాలి, నమ్మడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. అక్కడ ఇప్పుడు ఇంతకు ముందు పూర్వీకుల్లో ఎవరైనా సరే ఇలాంటి వాగ్దానాన్ని దేవుడు ఎవరికైనా చేశాడా? జకర్యాకు చేయబడినటువంటి వాగ్దానం వృద్ధ దంపతులు ఆ వృద్ధ దంపతులకు గర్భం ఉడిగిపోయిన తర్వాత స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత
ఎవరికైనా సరే దేవుడు వాగ్దానం చేసి పిల్లలు పుట్టించాడా? వీళ్ళ కంటే ముందు, జకర్యా కంటే ముందు. ఎందుకంటే ఒక దైవజనుడు, ఒక యాజకుడు. ఈ యాజకుడు ఇంతకు ముందు ఎవరికైనా జరిగిన విషయాన్ని బట్టి ఖచ్చితంగా నమ్మడానికి ఆధారాలు ఉన్నాయండి. ఎవరి జీవితంలో జరిగింది? అబ్రహాము గారి జీవితంలో జరిగింది కదా. అబ్రహాం గారి జీవితంలో దేవదూత అన్నట్టుగా రాలేదు. వాళ్ళ ఆతిథ్యం ఇచ్చారు చూడండి, వాళ్ళ దేవదూతలు అన్నట్లుగా ఆతిథ్యం ఇవ్వలేదండి. చూడండి, ఆ బిట్టు కూడా ఉంటుంది చూడండి. ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము తీశారా? ఒకటో వచనంలో ఉండదు చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరువకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసేది. ఎవరికి ఇచ్చారట ఆతిథ్యము? వాళ్ళ దేవదూతలని తెలియదట వాళ్ళకి. దేవదూతలు అనేసరికి మన పాపేసింది స్క్రిప్ట్ అలా కాదు. వెనకాల రెండు రెక్కలు అవి ఎలాగనుకున్నారు అంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని అక్కడ దేవదూతలు కనబడతారు చూడు. ఆ దేవదూతలు రెండు రెక్కలు ఉంటాయి చూడు, అలాగనుకున్నారు. కానీ మనుషుల దగ్గరికి వస్తున్నప్పుడు మానవ రూపం దలుచుకుని వచ్చేవారండి వాళ్ళు. పరలోకంలో వాళ్ళు రెండు రెక్కలు ఉన్నా భూమి మీదకి వచ్చేటప్పుడు మాత్రం రెండు రెక్కలు దాల్చుకుని వచ్చేవారు. సాతాను క్యారెక్టర్ కూడా వేసావు. సాతాను రెండు కొమ్ములు నువ్వు చూసావేంటి అంటే, ఆ రెండు కొమ్ములు చూస్తే వ్యాసాన్ని బట్టి సాతాను అనుకోండి. సాతాను చాలా అంతగాడండి బాబు, మాయగాడు, లోగుట్టు మనిషి, ఎవరితో మాట్లాడతాడు, ఈడ తప్పు చేసింది అన్నట్టుగా ఉంటాడు. మొత్తం మీద క్యారెక్టర్లు అలాగా మనం పండించడానికి, సమాజానికి తెలియడానికి అలాగ యాక్ట్ చేసామనుకో. కానీ ఇంతకు ముందు దేవదూతలు అనేవారు మనిషి రూపంలోనే వచ్చేవారు. అబ్రహాం గారు వృద్ధాప్యలో ఉండేవాడు ఆయన. ఆయన ఇప్పుడు ఊరు గవిలో కూర్చుని ఉండేవాడండి. ఆయన ఊరు గవిని ఎందుకు కూర్చుని ఉండేవాడు అంటే, ఎవరైనా మనుషులు వస్తే, ఎవరైనా దైవజనులు వస్తే, దైవజనుడు మొట్టమొదట మా ఇంట్లోకి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలి అతని ఆశ. మా ఇంట్లో ఆ దైవజనుడు అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత అతను నోట ఏదైనా దేవుని వాక్కు వచ్చినప్పుడు అతని నోట వచ్చేటువంటి ఆ వాక్కును నేను గ్రహించుకుని దేవుడు ఏమైనా నాకు వర్తమానం పంపిస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో అబ్రహాము గారు ఆ గవిని దగ్గర కూర్చుని ఆ దేవదూతలు ఆ మనుషులు వస్తున్నప్పుడు వెళ్ళిపోయి పాదాల మీద పడిపోయి, అయ్యా ఈ రోజు మా గృహంలోకి రండి, మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆతిథ్యం కోసం ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యాన్ని ఇస్తున్నప్పుడు భార్య ఆజ్ఞాపించిన వెంటనే పరుగులు పరుగులు అంటుని వాళ్ళకి ఆతిథ్యాన్ని సిద్ధపరిచేవారు. భార్య భర్త అంత గొప్పవాళ్ళు తెలుసా? ఈ రోజు భార్య భర్త చూడండి, ఎవరన్నా ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చామనుకోండి, సపోజ్ వంటగదిలో గిన్నెలు శబ్దం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది తెలుసా? గిన్నెలు శబ్దం వంటగదిలో గిన్నెల శబ్దం ఎందుకు వస్తుంది? పాలు లేవు, టీ పొడి లేదు, పని లేదు, పాటు లేదు, ఇంకో పనికి మాలోని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ పనికి మాలోని లోపలికి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి ప్లీజ్ అంటాడప్పుడు, అప్పుడు భార్యలు అలా లేరండి. ఎవరు అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, సపోజ్ అతిథి వచ్చిన వెంటనే సారమ్మ పిలిచిన వెంటనే పరుగులు పరుగుల మీద వచ్చేసింది సారమ్మ. అలాంటి దంపతులు వాళ్ళు, అటువంటి దంపతులకు ఒక దేవదూత వచ్చినప్పుడు, ఆ దేవదూతలు మానవ రూపం దాల్చి వచ్చినప్పుడు వీళ్ళ దేవదూతలన్నీ తెలియకే ఆతిథ్యం ఇచ్చారట వాళ్ళు. చూడండి ఒకసారి ఆదికాండము,
ఆది కాండము తీశారా? పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం వద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదురుగట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారము తెచ్చుదును, మీ ప్రాణమును బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తీరా నేను. ఎంత మంచి మర్యాద చూడండి, కొంచెం అతిథి మర్యాద తెలిసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భోజనం వడ్డిస్తున్నప్పుడు కొంచెమేనండి కొంచెమేనండి అంటారు, కొంచెం కొంచెమే మొత్తం తినిపించేస్తారు కదా, కొంచెం నీళ్ళు తెస్తాను, ఎక్కువ ఏం కాదు, మీరు బాధపడవసరం లేదు, కొంచెమే తెస్తాను అంటున్నాడు. అన్న తర్వాత ఆరో వచనంలో అబ్రహాము గుడారంలో ఉన్న శారయ్య యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి విసిరి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువులను మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అనే శార ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదుగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మేదడికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చుదును, అప్పుడు నీ భార్య అనే శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడార ద్వారం ముందు నిలుచుండెను. అబ్రహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, శారా నేను బలము ఉడిగిన దాననే, తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తన నవ్వుకునేను. ఇక్కడ విషయాన్ని బాగా అర్థమైంది. అబ్రహాము కంటే ముందు వృద్ధ దంపతులు పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత ఇక గర్భం అనేది తెరవబడలేదు ఇక అంతకంటే ముందు. కానీ జకర్యా కంటే ముందు అబ్రహాం ఉన్నాడు. జకర్యా కంటే ముందు ఎవరున్నారు? అబ్రహాము గారు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గారు అనుమానించలేదు అక్కడ శారమ్మ నుంచుంది, గుడార ద్వారం దగ్గర నుంచుంది నుంచుని అనుకుంటుంది. వచ్చినోడు నిజంగా దైవజనుడు అయితే నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నాకు పిల్లలు కంటాను, నేను పిల్లలు పుడతాదా నాకు, ఏదో ఫ్లోలో చెప్పేసి ఉంటారా అనుకుంటున్నప్పుడు వెంటనే క్యాచ్ చేసేసారండి దేవదూతలు. వెంటనే క్యాచ్ చేసి అన్నారు చూడు 14 వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 13 వచనం, అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా, శారా నవ్వనేలా, ఎందుకు నవ్వుతుంది? తర్వాత చూడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మేదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదనెను చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివనెను, భయపడ్డదయ్యా నేను నవ్వలేదయ్యా అన్నది, లేదు నువ్వు నవ్వా, నీ నవ్వు వెనకాతలు ఉన్నటువంటి నీ మనసు నేను గ్రహించలేనా,
అబ్రహాము విశ్వాసముతో అది వరకు జరగని సంగతిని నమ్మి అబ్రహాము గారు విశ్వాసముతో ఎదురు చూశాడు. కానీ అది వరకు ఇంతకు ముందు పూర్వీకుడైన అబ్రహాము గారికి జరిగిన సంగతి నువ్వు చదివావు కదయ్యా జకర్యా. నేను వృద్ధుణ్ణి అంటున్నావేంటి? నేను వృద్ధుణ్ణి అంటున్నావేంటి? ఆ రోజు అబ్రహాముకు దేవదూత ప్రత్యక్షమైందని వాళ్ళకి తెలీదు. వచ్చిన మనుషులు దేవదూతలని వాళ్ళకి తెలీదు. మనుషుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళ మాటలు విన్నారు. విశ్వాసముతో వాళ్ళు ఎదురు చూశారు. నీకు ధూపవేదిక దగ్గర కూర్చున్నప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమైంది. వాళ్ళ మనుషులు చెప్తేనే విన్నారు, నువ్వు సాక్షాత్తు దేవదూతే, దేవుని చేత పంపబడినటువంటి దేవదూతే వచ్చి నువ్వు ధూప సమయములో నీ యొక్క ఆలయ మందిర ప్రాంగణములో అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి భయపడ్డావు. భయపడిన తర్వాత దేవుడే ఈ వర్తమానం పంపించాడు, ఎందుకు నమ్మలేదు నువ్వు? చూశారా మీకు సందర్భం అర్థమైందా? అర్థమైందా లేదా? ఇది వరకు జరిగినటువంటి ఒక సందర్భం ఉంది అబ్రహాము జీవితంలో. అది యాజకుడైనటువంటి ఈ జకర్యాకి తెలుసుంటదా తెలియకుండా అంటారా? ఒక పాస్టర్ గారండి ఆయన. పాస్టర్ గారికి అబ్రహాము జీవితం జీవితం కోసం తెలీదా? తెలిసలేదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అబ్రహాము గారి జీవితంలో దేవదూతలు అతనికి చెప్పినప్పుడు, అబ్రహాము విశ్వాసం ఉంచి నమ్మినప్పుడు, జకర్యా ఒక యాజకుడు అయ్యి ఉండి ఒక సేవకుడు అయ్యి ఉండి నువ్వెందుకయ్యా విశ్వసించలేదు? ఎందుకు విశ్వసించలేదు? విశ్వసించని నీకు మాట్లాడే అర్హత లేదు. విశ్వాసము లేని నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు. ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా నీకు మోగవాడవైపోతావు. జాగ్రత్త, నువ్వు మోగదనం వచ్చేస్తుంది అనేసరికి ఇక అక్కడ యోహాను గారికి భయమేసిందండి. కొన్ని విషయాలు నమ్మడానికి ఆస్కారం ఉంటాయండి. ఎందుకంటే నోవాహు జలప్రలయం అంత ఉదాహరణకి, జలప్రలయానికి ముందటి కాలంలో ఎప్పుడైనా వాళ్ళు జలప్రలయాన్ని చూశారా? ఆదాం జలప్రలయాన్ని చూశాడా? హానోకు జలప్రలయాన్ని చూశాడా? అబ్రహాము జలప్రలయాన్ని చూశాడా? క్షమించండి, అబ్రహాము గారి కంటే ముందు కదా నోవాహు. వీళ్ళెవరో జలప్రలయాన్ని చూడలేదు. జలప్రలయం వస్తుంది అని చెప్పేసరికి నమ్మలేదు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారో నవ్వారు. జలప్రలయమా, ఎందుకు వస్తుంది అని నవ్వారు కదా. నవ్వారు. ఇప్పుడు కూడా జలప్రవాహం వచ్చేసి భూమి అంతా కూడా ముంచేస్తుంది అంటే నమ్మగలమా? నమ్మగలమా? ఎందుకంటే దైవ గ్రంథం మన చేతిలో ఉంది. ఇప్పుడు జలప్రలయముతో విశ్వ వినాశనం జరుగుతుందా చెప్పాలి? ఎలా జరుగుతుంది ఇప్పుడు? అప్పుడు జలప్రలయంతో జరిగింది, ఇప్పుడు మళ్ళీ వారసత్వం పరుచుకుందామా? మన కాడ్రోల పనిలో ఇప్పుడు జలప్రలయము ద్వారా దేవుడు ఈ విశ్వాన్ని ఈ భూమిని ముంచటం ఎలా వస్తుంది? విశ్వ వినాశనానికి కారణం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం చూద్దాం. యాలయనగా పూర్వం ఉండి ఆకాశముండిననియు నేల నుండి నేల వలన సమకూర్చుబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు
నిలవ చెయ్యబడినవై. దేని కొరకు నిలవ చేయబడ్డాయట? దేని కొరకు? చూడండి, ఏదైనా ఫంక్షన్ వస్తుందనుకోండి, ఒక నెల రోజుల ముందే పొలాలు తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేస్తారా లేదా? ఎందుకు తీసుకొచ్చేస్తారు? ముందు రోజు తీసుకొచ్చామనుకో, పచ్చి వెనుక సరిగ్గా కాలకపోతే ప్రాబ్లం. అందుకని ఎండ వచ్చింది అనుకోండి, అంటే బయట వేసేస్తారని అమ్మటనే పొలాలన్నీ కూడా. ఎందుకు? బాగా కాలాలి, బాగా కాలాలి, బాగా కాలాలి. ఎంత బాగా కాలితే అంత బాగా ఉడుకుతుంది. దేవుడు కూడా మలన్నట అగ్ని కొరకు నిల్వ చేశాడట. అందుకే చూడండి, ఆత్మీయంగా ఎండిపోయిన బతుకులు మన అన్ని కూడా. మన అన్ని ఎలాంటి బతుకులు? అప్పుడున్న లోకాన్ని నీటి వరద ద్వారా ముంచేశాడు, ఇప్పుడున్న లోకాన్ని అగ్ని రాబోతుంది. ఏంటి రాబోతుంది? భయంకరమైన అగ్ని. అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే వాక్యం వలన ఏమవుతుంది ఇప్పుడు? భద్రం ఎక్కడ ఉంది అంటే వాక్యం వలనే భద్రం ఉంది. ఆనాటి జల ప్రళయములో వాడలో భద్రం ఉంది, ఈనాటి లోకానికి వాక్యములోనే భద్రం ఉంది. అర్థమైందా? పూర్వ నోహు కాలంలో జల ప్రళయం వచ్చింది అనేసరికి నమ్మటానికి ఆస్కారం లేకుండా ఉంది, ఎందుకంటే అంతకుముందు ఏమి జరగలేదు. కానీ జల ప్రళయం వచ్చింది, బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది ఏమని? మరి బాబు, అగ్ని ప్రళయం రాబోతుంది, విశ్వం వినాశనం అవడానికి అగ్ని ప్రళయం రాబోతుంది అని చెప్తున్నారు. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. అర్థమైందా మీకు? నిజంగా మన ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే సర్వనాశనం అయిపోతుందండి మొత్తం భూమి అంతా కూడా. ఒక్కొక్క దేశంలో ఎలాంటి మారణాయుధాలు ఉన్నాయో తెలుసా? ఎలాంటి బాంబులు ఉన్నాయో తెలుసా? నిజంగానే ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి పెట్టుకుని ఈ ఐక్యరాజ్య సమితిలో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనుబాంబు ఎటువంటి పరిస్థితుల్లో ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ ఉండకూడదు, అనుబాంబు నిల్వ చేయకూడదని కొన్ని ఒప్పందాలు పెట్టుకున్నారు. ఎందుకంటే అనుబాంబు ఎంత ఉంటుందంటే మహా అయితే మన చిన్నపిల్లలు ఆడుకునేటువంటి చిన్న గోలి అంత ఉంటుందండి. అది ప్రయోగించారనుకో, సపోజ్ ఉదాహరణకి అది ప్రయోగిస్తే ఇంచుమించు లేదంటే నాలుగైదు దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి. 100 సంవత్సరాల వరకు మొక్క అనేది మొలవదు. ఒకరోజు ఒక ప్రాంతంలో అమెరికా వాళ్ళు ప్రయోగించారు. ఆ దేశంలో ఇప్పుడు చూడండి, పిల్లలకి ఎంత పక్క పలాసుకుంటారో తెలుసా? ఇప్పటికీ కూడా వాళ్ళు తిండి లేక చాలా పంటలు పండక చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారు. అలా సోమాలియా ప్రాంతం, ఆ ప్రాంత వాస్తవ్యులు నిజం. అంటే ఇప్పుడు మనకి ఏం జరగబోతుంది అంటే అగ్ని ప్రళయం జరగబోతుంది అని చెప్పేశాడు. మీకు విషయం అంతా ఎందుకు ఈ మాటలని కూడా చెప్తానంటే, దైవ గ్రంథముల్లో అబ్రహాము గారికి కుమారుడు పుట్టాడు. అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చుకున్నాడు. నెరవేర్చుకుని ఇస్సాకుని అతని గర్భాన పుట్టించాడు. అంత గొప్ప దేవుడు కలిగినటువంటి ఒక యాజకుడై ఉన్నటువంటి వ్యక్తి నాయన నీకు కుమారుడు పుడతాడంటే అతడు దేవుణ్ణి అనుమానిస్తున్నాడు. నాయన నీకు కుమారుడు పుడతాడంటే ఏమంటున్నాడు? అనుమానం. దేవుడు చేయగలడా? దేవుడు నిజంగా పుట్టించగలడా? దేవుడు నిజంగా నా గర్భాన్ని తెరవగలడా? అనుమానం. ఈ అనుమానంతో ఇది నాకు ఎలాగో తెలియను, నా భార్య చూస్తే వృద్ధురాలు, నేను చూస్తే వృద్ధాప్యలో ఉన్నవాణ్ణి అనేసి అనుమానాన్ని వ్యక్తపరిచాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే అతన్ని మోగవాడైపోమని ఆ దేవదూత చెప్పిన వెంటనే ఏమైంది? మోగవాడైపోయాడు. మళ్ళీ అతని నోరు ఎప్పుడు తెరవబడింది చూడండి, ఎప్పుడు తెరవబడింది చూడండి. లోకాసు వార్త ముగించేస్తాను.
లోకగా రాసిన సువార్త తీశారా? రెండో అధ్యాయం క్షమించండి, ఒకటో అధ్యాయము 61వ వచనం. అందుకు వారు నీ బంధువులు క్షమించండి, 59వ వచనం 56వ వచనం. అంతటి మరియు ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళను. 57వ వచనం, ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నితి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహానను పేరు పెట్టవాలనని చెప్పాను. అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సంజలు చేయుచు అడిగిరి. అప్పటికింకా మగవాడే అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసాను. అందుకు వారు అందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతడు నోరు తెరిచాను. అతడు నోరు తెరవబడి నాలుక సడలి అతని దేవుని స్తుతించు మాట్లాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగాను. దేవదూత రావటం, వచ్చి అతనికి చెప్పటం, చెప్పిన తర్వాత అది నమ్మకపోవటం వలన నోరేమైపోయింది, మోగవాడు అయిపోయాడు. నమ్మకపోవడం వలన మోగవాడు అయిపోయాడు. మోగవాడు అయిపోయిన తర్వాత ఆ కార్యం జరిగిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 8వ రోజు ఈ బిడ్డ పేరు ఏంటని అడిగినప్పుడు యోహానని రాసిన తర్వాత అతడు నోరు తెరవబడెను, నాలిక సడలి ప్రభువుని స్తుతించటం ప్రారంభించాడు. దీని ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏంటి చెప్పండి? కన్ఫ్యూజన్లో పడిపోయారా? కన్ఫ్యూజన్లో పడ్డారా? చెప్పండి. మృత్యుతుల్యుడైనటువంటి వాడిలో నుంచి, వృద్ధ దంపతులలో నుంచి, గర్భం ఉడిగిపోయినటువంటి వారిలో నుంచి సైతం దేవుడు పిల్లలను పుట్టించగల సమర్థుడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న విషయమే కాదు, ఒక మనిషిలో మృత్యుతుల్యమైపోయి మోకత్వంతో భయపడిపోయినటువంటి భయంకరమైన వ్యక్తిలో వాడి హృదయంలో సైతం యేసును పుట్టించగల సమర్థుడు దేవుడు. ఎవరైనా చెప్పాలి. ఒక మూర్ఖుడు వాడు మారడు, వాళ్ళ మార్పు లేదు, వాడి జీవితం అంతే అనుకునేటువంటి వాడి జీవితంలో సైతం వాడిని మార్చగల సమర్థుడు ఎవరో దేవుడు. నువ్వు నమ్ము, దేవుని కార్యాన్ని చూస్తావు. నీ బిడ్డ మారటం లేదా? నువ్వు బిడ్డ మారటం లేదా? వాక్యం కలిగిన నువ్వు నమ్ము, దేవుని కార్యాన్ని చూస్తావు. ఒకనొక రోజు నీ బిడ్డే బైబుల్ పట్టుకుని దేవాలయానికి వస్తాడు, దేవాలయానికి వస్తాడు. చచ్చిపోయిన మనుషులను సైతం లేపగలిగిన దేవుడు, మానవత్వం చచ్చిపోయిన ఈ సమాజములో వాడిలో దైవత్వాన్ని సైతం మేల్కొల్పగల సమర్థుడు. మరి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నమ్ము. ఎవరిని? దేవుణ్ణి. నా బిడ్డను మార్చగల సమర్థుడు దేవుడు. వృద్ధ దంపతులకు సైతం గర్భాన బిడ్డను పుట్టించిన దేవుడు. మూర్ఖుడైన నా బిడ్డ గర్భములో, మూర్ఖుడైన నా బిడ్డ గుండెల్లో నా ప్రభువును పుట్టించగలడు అనేటువంటి నమ్మకం కలిగిండు. దేవుని మీద నమ్మకంతో విశ్వాసముతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు వాడు హృదయాన్ని మార్చగలిగేటువంటి సమర్థుడు మన దేవుడు. అందుకనే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు ఆలయంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మొర వింటాడు.
జకరియ మొర విన్నాడా లేదా? నీ ప్రార్థన వినబడిందని చెప్పాడా లేదా? చెప్పాడా? జకరియ భయపడకు, నీ ప్రార్థన వినబడినది అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు ఈ కొడుకు మాట లేదు, వాడు మూర్ఖుడు. ఎవరు మాట్లాడు? సీతయ్య ఎవడి మాట్లాడు? భయంకరంగా తిరుగుతున్నాడు. మరి నువ్వేం చేస్తా? నువ్వేం చేస్తావు? చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? రయం పొగలు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావా? చెప్పు. చెయ్య. ఏదో క్షణంలో, ఏదో నిమిషంలో అమ్మా అభయపడకు, నీ ప్రార్థన వినబడింది. నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము. చూశారా? ఇక్కడ యోహాను కోసం మాట్లాడుతున్నాను. నన్ను నమ్ము, పుట్టబోయే బిడ్డ ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగడు. నువ్వు ఇవ్వగలవా? గ్యారంటీ. నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలే. నన్ను నమ్ము, ఇక నీ కొడుకు గొడవలకు వెళ్ళడం. ఇట్ ఈస్ మై ప్రామిస్. న్యూ ఇయర్ ప్రామిస్, కొత్త సంవత్సరపు వాగ్దానం. నీ కొడుకు గొడవలకు వెళ్ళడు, నన్ను నమ్ము. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. నీ కొడుకు అశ్లీలంగా బ్రతకడు, నన్ను నమ్ము. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. నీ భర్త తాగడు, నన్ను నమ్ము, నన్ను నమ్ము. నీ కుటుంబ వ్యవస్థ అస్తావ్యస్తం అయిపోదు, నన్ను నమ్ము, నా మాటలు నమ్ము, నా మాటలు నమ్ము నువ్వు అని దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? మొన్న ఒక తల్లి కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని వచ్చిందండి, కళ్ళంట నీళ్ళండి. ఆమె దుఃఖాన్ని ఎలా చెప్పాలో తెలియదండి. నిజంగా ఆమె దుఃఖముకు రాలే, చెప్పుకోలేని బాధ. తన గర్భాన పుట్టిన తన కుమారుడు స్థితిని చూసిన తర్వాత ఏంటి బాబు ఈ పరిస్థితి అంటే, అమ్మా జీవం గల దేవుడు ఉన్నాడమ్మా, వెళ్ళి సన్నిధిలో మొరపెట్టుకోమ్మా. మొరపెట్టుకుంటే నీ బిడ్డ మనస్సును ఏదో రోజు ఖచ్చితంగా ఆయన మారుస్తాడమ్మా. ఇదిగో మన సంఘస్థితి బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు. నిజంగా ఏడుపు వచ్చే అంత పరిస్థితులు ఈ రోజుల్లో జరిగినాయి. కానీ ప్రార్థన చేద్దాం. ప్రార్థన, పరిశుద్ధమైన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. కనుక సంఘమంతా ఏకమై ప్రార్థన చేద్దాం. సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుకుందాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అదే దేవుడు కొత్త సంవత్సరంలో మనకిస్తున్నటువంటి వాగ్దానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనకు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం కాదు తీసుకెళ్ళిపోయి బైబిల్లో పెట్టుకుని సంవత్సరం అంతా అదే చూస్తాం. ఎందుకది? మరి బైబిల్ అంతా ఎవరికి ఇచ్చారు? మనకే కదండి బైబిల్ అంతా. మనకే వాగ్దానం బైబిల్ అంతా ఏంటి? ఎవరికి? మనకే వాగ్దానం. నన్ను నమ్ము, నీ బిడ్డలో, నీ బిడ్డ గుండె లోతుల్లో ప్రభువుని పుట్టిస్తాను. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? భూమి మీద తలవాల్చుకుంటకైనను స్థలం లేదు. మనం కనీసం తలవాల్చుకోవడానికి ఎంతైనా స్థలం ఉంటుంది, అది కూడా లేదంట. లేదని బాధపడుతున్నాడా? అయ్యో నాకు స్థలం లేదని బాధపడుతున్నాడా? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాలనుకున్నాడు? మనిషి గుండెలో పుట్టాలనుకున్నాడు. గుండెలో పుట్టడానికే భూమి మీద పుట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది విశ్వసించండి. అలా ఎప్పుడైతే ప్రభు మన గుండెల్లోకి వచ్చాడో, వస్తే మన యొక్క సర్వ శరీరము మనమంతా పరిశుద్ధులమైపోతాం. అది గమనించి ప్రభువుని మన గుండెల్లో పుట్టేటట్లుగా ప్రార్థన చేయండి. మన పిల్లల గుండెల్లో పుట్టేటట్లుగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు మంచి కార్యాన్ని చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణకరంగా మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగినాయన. శ్రమ వచ్చినప్పుడు నాయన ఓర్చుకుంటూ, ఆ ఓర్పులో సహనాన్ని చూపిస్తూ, ఆ సహనములో ప్రభువా ప్రతిదినము ఆనందిస్తున్నాయన.
సకల జనులకు సహనాన్ని చూపించే జ్ఞాన హృదయాన్ని మాకు ప్రసాదించండి. నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలలో గుండెల్లో ప్రభువా నీ కుమారుడైన క్రీస్తును పుట్టించండి. వాక్యమే ఆ గుండెల్లో నిండిపోయేటట్లుగా నాయన కనికరాన్ని చూపించండి తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వాక్యముతో వాళ్ళ జీవితాలు కట్టడానికి ప్రభువా, ప్రార్థన ద్వారా వాళ్ళ యొక్క బ్రతుకులు కట్టడానికి తండ్రి మాకు అవకాశాన్ని మీరు ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా ఈ శుక్రవార కాల సమయంలో ఈ మొదటి శుక్రవారం రోజున తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా మొరపెడుతున్నాం తండ్రి. నీ వాక్యముతో నీ ప్రార్థనతో ప్రభువా మా జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ కృపాకాంతుల హస్తములు మాకు తోడుగా ఉంచుతారని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునిచ్చున్నారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు.